जनता कर्फ्यू విధించిన అనంతరం లాక్డౌన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే। ప్రస్తుతం మే 31వ తేదీ వరకు నాలుగు విడత లాక్డౌన్ కొనసాగుతుంది। ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నిబంధనలు సడలిస్తూ పలు జాగృతలు తీసుకుంటుంది। బస్సులు తిరిగేందుకు కార్యాలయాలకు అధికారులు వెళ్ళేందుకు నిర్ణయించడమైంది। రాష్ట్ర ముఖ్యమంత్రి కోవిడ్-19 పై పలు జాగృతలు తీసుకోమని జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ 19 న్యూస్ కు తెలియజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 ని ఎలా ఎదుర్కోవాలి, ఏ రకమైన జాగృతలు తీసుకోవాలో తెలియజేయడమైందని అన్నారు। ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, మాస్కులు లేకుండా ప్రయాణం చేయకూడదు అని, అదే విధంగా సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు। జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ గారు ప్రత్యేకంగా 7 సూత్రాలను రూపొందించారు। అయితే రేపటి నుంచి బస్సులు తిరుగుతాయి, అదే విధంగా కార్యాలయాలకు కూడా అధికారులు వస్తుంటారు, వారికిపై ఎటువంటి సలహాలు ఇస్తారు, అలాగే బస్సులో తిరిగేటప్పుడు ప్రజలు ఏ విధంగా ఉండాలి, ఎవరికి అందరో ప్రయాణికులకు అనుమతి ఇస్తారు, అదే విధంగా జిల్లా కలెక్టర్ గారు కోడ్ పై 7 అంశాలను చెప్పారు। ఆ అంశాలు ఏంటండి ఆయన అడిగి తెలుసుకుందాం। సరే ఇప్పుడు మీరు ప్రత్యేకంగా కోడ్ పై 7 అంశాలను రూపొందించారు సార్, ఆ 7 అంశాలు ఏంటి, ప్రజలకు మీరు తెలియపరుస్తున్న జాగ్రత్తలు సవినయంగా చెప్తారని కోరుకుంటున్నాను సార్। రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లతో ఎస్పీలతో పెట్టినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో కూడా కోవిడ్-19 కి సంబంధించినటువంటి పలు డైరెక్షన్స్ ని చెప్పడం జరిగింది। అందులో ప్రధానమైనటువంటిది కోవిడ్-19 ని మనం ఎలా ప్రివెంట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి అన్నది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది। అందులో నాన్ నెగోషియబుల్ ఐటమ్స్ ఏంటంటే మాస్క్స్ పెట్టకుండా, మాస్క్స్ లేకుండా ఎక్కడ కూడా ప్రయాణం చేయకూడదు, ఇది ఒక కంపల్సరీ పాయింట్ గా మనము ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి అని చెప్పడం జరిగింది। అలాగే ఏ సందర్భంలో అయినా కూడా సోషల్ డిస్టెన్సింగ్, ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది కంపల్సరీగా పాటించాలి అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది। అలాగే ఇప్పుడు కోవిడ్-19 అన్నది ఎవరికైనా రావచ్చు, వాళ్ళతో ఒక అంటరాని తనం లాగా చూడకుండా, ఒక స్టిగ్మా లాగా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గమనించాలి। దీన్ని వచ్చినప్పుడు ఇమిడియట్ గా అలాంటి సింప్టమ్స్ వచ్చినప్పుడు అర్లీగా పోయి టెస్టింగ్ చేయించుకోవాలి, రిపోర్ట్స్ వచ్చిన ప్రిమ్మటే మరి ట్రీట్మెంట్కి చేపించుకోవాలి అనేటటువంటి విధంగా చెప్పడం జరిగింది। ఇప్పుడే మన జిల్లా వరకు మనం చూసినట్టయితే 7 ప్రాథమిక అంశాలను మనం పెట్టుకున్నాం। ముఖానికి సంబంధించినటువంటి విషయంలో మాస్క్స్ అన్నవి కంపల్సరీగా వేరింగ్ చేసుకోవాలి అనేది ఒకటి, రెండోది నోటి ద్వారా తీసుకునేటటువంటి రెండు ముఖ్యమైనటువంటి అంశాలు, ఒకటి ప్రివెంటివ్ పిల్స్, హోమియోపతికి సంబంధించినటువంటి పిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ మెడిసిన్ వారు అడ్వైజ్ చేసిన విధంగా అవి ప్రివెంటివ్ పిల్స్ని మనం యూజ్ చేయాలని చెప్పడం జరిగింది। అలాగే ఆహార పదార్థాలని, ఇమ్యూనిటీని పెంచేటటువంటి ఆహార పదార్థాలని, శక్తివంతమైనటువంటి ఆహారాన్ని, న్యూట్రిషియస్ ఫుడ్ని తీసుకోవాలని చెప్పడం జరిగింది। చేతులకు సంబంధించినటువంటి విషయంలో చూసినట్టయితే మనకి 3 ముఖ్యమైనటువంటి విషయాలు గుర్తు చేసుకోవాలి। ఒకటి, మనకు హ్యాండ్ వాషింగ్ ప్రాక్టీసెస్ అన్నవి కంపల్సరీగా రొటీన్గా రెగ్యులర్గా సోప్ వాటర్తో చేసుకుంటూ ఉండాలి ఫ్రీక్వెంట్గా, అలాగే శానిటైజర్స్ని యూజ్ చేసుకోవాలి। ఇవి కాకుండా మన చేతుల ద్వారా ఉండేటటువంటి సెల్ ఫోన్ ఏదైతే ఉందో సెల్ ఫోన్కు సంబంధించినంత వరకు 2 విషయాల్ని మనము దృష్టిలో పెట్టుకోవాలి। ఒకటి, ఆరోగ్య సేతు అనేటటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు కోవిడ్కి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించుకోవటం, దాని ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం జరగాలి।
अलागे गौरव मुख्यमंत्री गारु लांच डाक्टर वैएसआर टेली मेडिसिन अनेटटुवंटिदि एवरकैना आरोग्य परंगा इब्बंदुलु उंटे మనకి ఎలాగో 104 ఉంది అలా కాకుండా టెలిమెడిసిన్ కూడా ఎవరికైనా మెడిసిన్స్ కావాలి అనుకున్న వాళ్ళు వారి యొక్క వ్యాధి లక్షణాలను టెలిఫోన్ లో డాక్టర్లకు విన్నవించినట్లయితే వారు మందుల్ని ప్రిస్క్రైబ్ చేసి మరి ఇంటికే మందులు ఏర్పాటు చేసే పరిస్థితిలో ఏర్పాటు చేసిన టెలిమెడిసిన్ 104410 ఈ ఫోన్ కి చేసిన నంబర్ పిమ్మటే అది కాల్ సెంటర్ కి వెళ్లి అక్కడ నమోదు చేసుకొని సంబంధించినటువంటి డాక్టర్ ద్వారా ప్రిస్క్రిప్షన్ ఇచ్చి మరి మందులు తీసుకోవడం జరుగుతుంది సో ఈ రకంగా మూడు విషయాలను హ్యాండ్ వాషింగ్ టెలిమెడిసిన్ అండ్ ఆల్సో ఆరోగ్య సేతు యాప్ ఆ రకంగా మూడు విషయాలను మనము చేతుల ద్వారా మనము ప్రకటించాల్సిన విషయం చివరిది ఏడవది సోషల్ డిస్టెన్సింగ్ లెగ్స్ సంబంధించింది దూరంగా ఉండటం అన్నది దూరంగా నిలబడటం అన్నది దగ్గరకు రాకుండా డిస్టెన్స్ పాటిస్తూ నిలబడడం ఏ కార్యక్రమానికి పోయినా ఏ మీటింగ్కి పోయినా ఏ ఆఫీస్కి పోయినా ఏ కూరగాయలకు పోయినా ఏ ప్రొవిజన్ షాప్స్కి పోయినా అన్ని చోట్ల కూడా డిస్టెన్సింగ్ అన్న మనం పాటించగలిగితే ఇది మనని వ్యాధిని దగ్గరకు రానికుండా చేసే ప్రయత్నాలు సో ఆ రకంగా ఏడు విషయాలని మనము ప్రమోట్ చేస్తా ఉన్నాం పెద్ద ఎత్తున గ్రామాల్లో కూడా అవగాహన తీసుకొచ్చే విధంగా మాస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తా ఉన్నాం దీంతో పాటుగా ఇది స్టిగ్మాకు సంబంధించిన విషయంలో కూడా ప్రచారం చేస్తాం అలాగే దీన్ని భయపడాల్సిన అవసరం లేదు మనము తగు జాగృతలు మనం పాటించినట్లయితే మనం ఎప్పుడు కూడా దీని నుంచి మనము తప్పుకునే వాళ్ళం అవుతాం సో రేపటి నుంచి మనకి రాబోయే రోజుల్లో బస్సెస్ మూమెంట్ ఆఫీసెస్ షాప్స్ అన్ని మూమెంట్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఎప్పుడు కూడా అప్రమత్తతతోనే మనం ఉండాలి ఏమాత్రం కేర్లెస్నెస్ ఉండటం ఉంటే ఆ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ ఉంటుంది ఎవరైతే జాగ్రత్తలు పాటిస్తారో ఎవరైతే ఎఫర్ట్గా ఉంటారో ఎప్పటికెప్పుడు అప్రమత్తతో ఉంటారో వాళ్ళు సేఫ్గా ఉండేదానికి అవకాశం ఉంది అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు తిరగకపోవడం అన్నది ఎంతో శుభదాయకం అలాగే మన జిల్లాలో క్వారంటైన్ ఫెసిలిటీస్ ద్వారానే వచ్చినటువంటి బయట నుంచి వచ్చినటువంటి వలస కార్మికులు అయితేనేమి బయట ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా క్వారంటైన్లో టెస్టింగ్ చేసుకొని వాళ్ళకి నెగిటివ్ అని తెలిసిన తర్వాతనే వాళ్ళ ఇంట్లోకి పంపించడం జరుగుతూ ఉంది సో క్వారంటైన్లో ఉన్న రోజులు అక్కడ ఉండేటటువంటి వలస కార్మికులు కావచ్చు లేదా స్థానికులు కావచ్చు కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు ఎందుకంటే సొంత ఇంట్లో లేము కాబట్టి కానీ అత్యవసర రీత్యా కుటుంబం యొక్క ఆరోగ్య రీత్యా సమాజం యొక్క ఆరోగ్య రీత్యా కొద్ది రోజులు మాత్రం ఆ క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ ద్వారా వాళ్ళని ఒక పేషెన్స్తో ఒక ఓర్పుతో అక్కడ ఉండి ఎటువంటి మిగతా వాళ్ళకి ఆస్కారం లేకుండా వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లు మనం చేశాం ఉన్నంతలోనే ఆ ఏర్పాట్లతో వాళ్ళకి టెస్టులు చేస్తాం టెస్టులు చేసిన తర్వాత వాళ్ళకి సంతోషంగా ఆరోగ్యంగా వాళ్ళ ఇంటికి చేర్పించడం జరుగుతుంది ఈ విషయాన్ని దయచేసి ప్రజలు గ్రహించాలి వాళ్ళు ఎప్పుడు కూడా ఇది మేము ఇబ్బందుల్లో ఉన్నాము అని అనుకోవడానికి లేదు ఇంట్లో వాళ్ళైనా అలాగే క్వారంటైన్లో ఉన్నవాళ్ళైనా మన మంచి కోసమే ఈ క్వారంటైన్ సెంటర్ నడుపుతున్నారు దీని ద్వారా మనకే మంచి అవుతుంది అనే విషయాన్ని వాళ్ళు గ్రహించినట్లయితే వాళ్లకు అన్ని సౌకర్యంగానే జరుగుతుందని నేను క్వారంటైన్లో ఉన్న పేషెంట్లు ఎవరైతే ఉంటారో వారు ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు ఇంట్లోనే ఉండే సౌకర్యాలు ఉండవు కాబట్టి వాళ్ళు ఆరోగ్య పరిస్థితులు పెరిగిన తర్వాత ఇంటికి వెళ్తారు అదేవిధంగా కార్యాలయ సిబ్బంది రేపటి నుంచి శానిటైజర్లు ఉంచుకోవాలి మాస్కులు తప్పనిసరిగా ధరించాలని చెప్పి జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ గారు చెప్తున్నారు 19 న్యూస్ బ్యూరో రవి విజయనగరం